నా పేరు విజయ కుమారి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నాకు 20 హిప్ ఆపరేషన్ జరిగింది ఇక్కడ. ఫలానా డాక్టర్ శ్రీనివాస్ కాశ్యప్ గారు నాకు ఆపరేషన్ చేశారు. సర్వీస్ కూడా అంతా బాగానే చేశారు. అక్కడ చేసిన నర్సులు కానీ మా డాక్టర్స్ కానీ రోజు పొద్దున సాయంత్రం చెకప్ చేయటం కానీ అన్ని సర్వీసులు బాగానే జరిగినాయి. ప్రస్తుతానికి బాగానే ఉంది. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ శర్మ, రిటైర్డ్ వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్, యానిమల్ హస్బెండరీ. మా మిస్సెస్ని జూలైలో ఫస్ట్ టైము తీసుకొచ్చి ఆమెకి హిప్ మీద రైట్ హిప్ వంగిపోయి నడిచి కర్రతో పట్టుకుని నడిచేంత పరిస్థితి ఉంది. దానికి హిప్ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ పాషాని చూపించమని మాకు తెలిసిన వాళ్ళు రికమెండ్ చేశారు. సో మేము ఆయన యొక్క దీంతో వచ్చాక ఆయనతో కన్సల్ట్ అయ్యి ఆ ప్రొసీజర్స్ అన్నీ తెలుసుకుని తర్వాత 16 ఆగస్టు అడ్మిట్ అవ్వమన్నారు. 16 ఆగస్టు రాత్రి అడ్మిట్ అయినాము. తర్వాత 17 మార్నింగ్ ఎట్ అబౌట్ 10 o'clock ఆపరేషన్ అంతా తయారు చేసి పేషెంట్ చేశారు. ఇక్కడ మా ఫీలింగ్స్ ఏంటంటే ఆర్థోపెడిక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ దిస్ హాస్పిటల్. నాట్ ఓన్లీ ఇన్ దిస్ హాస్పిటల్ ఐసే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బెస్ట్ ఇన్ ది ఎంటైర్ సౌత్ ఇండియా ఆర్ ఈవెన్ ఇండియా గట్టిగా చెప్పగలం. అక్కడ 4 ముగ్గురు ఉన్నారు. మాకు పరిచయం అయినటువంటి వ్యక్తి బెలవెడ్ శ్రీనివాస్ గారు. ఆయన దో యాజ్ అ డాక్టర్ హీ కెన్ డూ మెనీ థింగ్స్ బట్ యాజ్ ఎ హ్యూమన్ ఆయన పేషెంట్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ యాజ్ వెల్ యాజ్ పక్కన ఉన్న పేషెంట్ పక్కన ఉన్న అటెండెంట్స్ లైక్ హస్బెండ్ సన్ ఆర్ హూఎవర్ మే చేసిన విధానం మటుకు సింప్లీ అపూర్వం అని చెప్పచ్చు. అంత ఎఫిషియెంట్ డాక్టరు అయ్యండి, ఎంతో స్మైలింగ్, ఆల్వేస్ పేషెంట్ని ఎందుకు మీరు సీరియస్గా ఉంటారు, నవ్వుతూ ఉండండి అని ఇంత అందంగా చెప్పినటువంటి ఏకైక డాక్టరు మేము చూసిన నా ఏజ్ 70 సంవత్సరాలు సార్ లో కనిపించినటువంటి మహానుభావుడు. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ సింప్లీ టు సే. అండ్ ది హాస్పిటల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ నీట్ అండ్ టైడీ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ టాయిలెట్స్ అండ్ ఎవ్రీథింగ్ హాస్పిటల్ రూమ్స్ బెడ్రూమ్స్ ఇన్ పేషెంట్ రూమ్స్ అండ్ సో ఆన్ సో ఫోర్త్ నీట్లీ ఏసీ సెంట్రలైజ్డ్ కూల్ అండ్ లొకేషన్ ఆల్సో లక్లీ ఇన్ దిస్ వెరీ బిజియెస్ట్ సిటీ ఇట్ ఈస్ ఇన్ ఎ వండర్ఫుల్ ప్లేస్ ఆన్ మినిస్టర్స్ రోడ్ దట్ ఆల్సో ఫెచెస్ అలాట్. సో ఓవరాల్గా మేము చెప్పిన మా ఫీలింగ్ అండ్ నాట్ ఓన్లీ మేము ఇప్పటికే ఆల్రెడీ మోర్ దెన్ 1000 మెంబర్స్కి చెప్పున్నాము. ఎనీ ఆర్థోపెడిక్ ఎనీ ప్రాబ్లం ఐదర్ ఇస్ ఎ రీసెంట్లీ ఎమర్జెంట్ ప్రాబ్లం ఆర్ ఏ ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం సింప్లీ గో టు కిమ్స్ మినిస్టర్స్ రోడ్ సికింద్రాబాద్ అని ముద్ర కొట్టి చెప్తా ఉన్నాము. కిమ్స్ బ్యాచ్ మొత్తానికి మేము జీవితాంతం కృతజ్ఞతగా ఉంటామని చెప్పి ప్రామిస్ చేస్తూ అంతటితో ముగిస్తాం.